విశ్వనగరం అని గొప్పగా చెప్పుకునే మన హైదరాబాద్ సిటీలో ఈరోజు 4 సంవత్సరాల అబ్బాయిని స్ట్రే డాగ్స్ వెంబడించి కరిచి అబ్బాయిని పడేసి చాలా చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని చంపేశారు. 4 సంవత్సరాల అబ్బాయి చూస్తేనే బాధేస్తుంది. ఆ అబ్బాయి రేపు పెద్దయిన తర్వాత ఏమయ్యేవాడు, ఎంత గొప్పవాడు అయ్యేవాడు. కానీ ఆ అబ్బాయి ప్రాణాలు తీసేశారు. ఈ తప్పు ఆ స్ట్రే డాగ్సా, లేకపోతే పిచ్చెక్కిన మున్సిపల్ షాకాదా? అసలుకి కేటీఆర్ గారు తమాషాలు అయిపోయాయి మీకు. ఇన్ని సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు మీకు యథావిధిగా కోట్ల రూపాయల పన్నులు కడుతుంటే ఏం చేస్తున్నారు అసలు మీరు? ఏమన్నా అయితే ఇన్సిడెంట్స్ అయితే వస్తావు సారీ అని చెప్తావు వెళ్ళిపోతావు. నాలాలో పడి చనిపోతే యూ కండెమ్ ఇట్. ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి మనుషులు చనిపోతే యూ కండెమ్ ఇట్. రోడ్లు విరిగిపోయి వెహికల్స్ పడిపోతే యూ కండెమ్ ఇట్. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే యూ కండెమ్ ఇట్. యూ కండెమ్ ఎవ్రీథింగ్, బట్ యూ డోంట్ డూ ఏ సింగిల్ థింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్. ఇన్ని ఫండ్స్ మనం కడుతున్నాము, కానీ అయినా కూడా నువ్వేమన్నా మేల్కుంటున్నావా? యథావిధిగా వస్తారు, సారీ అని చెప్తారు, పోతారు. జీహెచ్ఎంసీలో మీరు అసలుకి ఎన్ని ఫండ్స్ కేటాయించారు? మీ బడ్జెట్ ఎంత కేటాయించారు వెటర్నిటీ డిపార్ట్మెంట్కి? ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్కి ఎంత కేటాయించారు, ఈ ఇయర్కి ఎంత కేటాయించారు, అందులో ఎంత ఖర్చు చేశారు, ఏ విధంగా ఖర్చు చేశారో అన్నీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు వచ్చి మాట్లాడండి. అంతేగాని సారీ చెప్పుకుంటే ప్రజలు ఊరుకోరు. కేటీఆర్ గారు యూ నీడ్ టు, అంటే యాక్చువల్గా జీహెచ్ఎంసీలో ఉన్న వెటర్నిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలంటే, ఉన్న మొత్తము డివిజన్స్లలో ఏరియాలలో ఉన్న స్ట్రే డాగ్స్ని తీసుకొని వెళ్ళి మేల్ ఫీమేల్ వాటికి ఆపరేషన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసి వాటికి యాంటీ రాబాయి ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్ ఇచ్చి పంపించాలి. సో దాట్ అవి కరిస్తే ఎవరికి ప్రాబ్లం అవ్వద్దని. రియల్లీ మీకు అనిపిస్తుందా ఈ మనుషు ఈ జీహెచ్ఎంసీలో ఉన్న సిబ్బంది పనులు చేస్తున్నారని? లేదంటే మీరు ఫండ్స్ కేటాయించలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారా? ఒక్కసారి మీరు దీనిపైన ఎగ్జామిన్ చేయించండి. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తే కుక్కలకి పాపులేషన్ ఎలా పెరుగుతుంది? ఒకవేళ వ్యాక్సినేషన్స్ ఇస్తే కరిచినప్పుడు ప్రజలు ఎందుకు చచ్చిపోతారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ప్రజల గురించి మాట్లాడండి. ఒక్క సర్కిల్కి కలిపి అంటే సుమారు ఒక 5 లక్షల నుంచి 2-3 లక్షల జనాభా ఉన్న ఏరియాలో మీరు ఎంతమందినండి ఒక్క వెహికల్ కుక్కలను పట్టుకోవడానికి ఒక్క వెహికల్ పెట్టి 5 మనుషులను పెడితే ఎలా సరిపోతుంది? వాళ్ళన్నీ కుక్కలు ఎలా తీసుకుపోతారు? వాటికి ఆపరేషన్స్ ఎలా చేస్తారు? వాటికి ఇంజెక్షన్స్ ఎలా చేస్తారు? ఒక్కసారి దీనిపైన ఆలోచించండి. అమ్మ మేయర్ గారు గౌన్ వేసుకొని కూర్చోవడం కాదు, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్. ఇప్పటికైనా మేలుకొని ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.